స్వాతంత్ర్యం కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు తురేబాజ్ ఖాన్ ఇప్పుడు అక్కడ కాలనీ పేరు కూడా అంటే ఆ రోడ్డు కూడా తురేబాజ్ ఖాన్ పేరు ఉంటది అంటే నిజాం నుంచి రాచరికం నుంచి స్వాతంత్ర్యం కోసం కొట్లాడిన దాంట్లో హిందూలు ఎంత కొట్లాడినరో హిందూలతో సహకరించి తురేబాజ్ ఖాన్ నుంచి సోయబుల్లా ఖాన్ వరకు చాలా మంది ముస్లిం సోదరుల పోరాటంలో భాగస్వాములైనరు సమితలైనరు ప్రాణాలను అర్పించినన్న సంగతి ఆ చరిత్రను తెలంగాణ ప్రజలందరూ గుర్తుంచుకోవాలి కేవలం 1000 ఊర్ల మరిని రాజకీయ ప్రయోజనం కోసం మీరు వాడుకుంటుందంటే నిజంగా మీ ఆలోచన మీ విషప్రచారం ఈ తెలంగాణ ప్రాంతానికి ప్రయోజనం కలగదు సుమా అందుకే తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మతం పేరు మీద కులాల మధ్యలో చిచ్చుబెట్టి ప్రజల మధ్యలో చిచ్చుబెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలి అని చెప్పి కొంతమంది ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయో ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నది ఈ రాష్ట్రాన్ని దేశాన్ని సమైక్యంగా ఉంచి ఒక బలమైన దేశంగా ప్రపంచం ముందల నిలబెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి రావాలి రాష్ట్ర దేశ స్వాతంత్రానికి రాగ ద్వేషాలకు అతీతంగా ఈ సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఖచ్చితంగా సెప్టెంబర్ 17 ఈ ప్రాంతానికి స్వాతంత్రం ఇచ్చిన రోజు కాంగ్రెస్ పార్టీ 100కి 100% ఏ విధంగా అయితే మహారాష్ట్రలో కర్ణాటకలో సెప్టెంబర్ 17న అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది దీనికి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదు రాజకీయ ప్రయోజనం పొందాలని కొంతమంది చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది ఇది ఒక ప్రభుత్వం యొక్క పరిపాలన నిర్ణయం కొంతమంది మీరు అంటగాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోకపోతే పార్లమెంటులో మీరు చర్చ పెట్టండి పార్లమెంటులో చర్చ చేసి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేద్దాం అంతే తప్ప సెప్టెంబర్ 17న అడ్డం పెట్టుకొని అడ్డంగా మీ పార్టీని పెంచుకోవాలని ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఇట్లాంటి చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ తరపున అధికార రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది సెప్టెంబర్ 17న అధికారిక ప్రభుత్వ కార్యక్రమంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అమలు చేస్తుంది తెలంగాణ దేశానికి స్వాతంత్రం తెచ్చినాం తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం ఇప్పించినాం రేపు అధికారికంగా ఈ కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల యొక్క స్వాతంత్ర దినోత్సవం ఈ సాత్వ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మొత్తం హైదరాబాద్ కర్ణాటక హైదరాబాద్ మహారాష్ట్ర హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను జై హింద్ జై హింద్ ధన్యవాదాలు మిత్రులారా జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పవంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభనా